నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనజాతర సభలో ఆకట్టుకున్న రాహుల్ రేవంత్ ప్రసంగాన్ని. జోరు వానలో హోరెత్తిన ఫ్యాన్ హుషారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు ఎన్నికల ప్రచారం. మహానేత స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేల మధుముదిరాజ్ కు కాంగ్రెస్ అధినేత రాహుల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి సామాన్య హక్కులను హరించేందుకు చూస్తోందని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీ అనగాండ వర్గాల కింద రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రాజ్ నరసింహ, జగ్గారెడ్డి, కొండా సురేఖ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. మన్రేగా పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. సర్కార్ ఆనే కే బాద్ ఉన్కో 400 రూపాయలు మన్రేగా కే లియే మిలేంగే. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఔర్ జో ఆశా ఔర్ ఆంగన్వాడీ మే మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే. ఎవరైతే ఆశాలో ఉన్నారో, ఆంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తామో గట్టిగా చెప్పట్లు కొట్టిందా. స్నేహితులారా, సోదర సోదరి బండారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏక్ లైన్ మే మే ఆప్కో ఇండియా సర్కార్ కే బారే మే బతానా చాహతా. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జిత్నా పైసా నరేంద్ర మోదీజీ నే హిందుస్థాన్ కే అరబ్పతియో కో దియా హై, ఉత్నా హీ పైసా హమ్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే డాలే జా రహే. ఎంత సొమ్ము అయితే నరేంద్ర మోడీ గారు కోటీశ్వరులకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము. అంబేద్కర్ జీ కా సంవిధాన్ హై, గాంధీజీ కా సంవిధాన్ హై, ఇస్కి హమ్ సబ్కో మిల్కర్ రక్షా కర్నీ హై. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రిజర్వేషన్ కి రక్షా కర్నీ హై, పబ్లిక్ సెక్టర్ కి రక్షా కర్నీ హై, కిసానో మజదూరో బేరోజ్గార్ లోగో కో రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి, ఇవన్నీ కాపాడుకోవాలి. ఈ రోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు తుమ్మలపాలెంలో మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తానని సర్నాల తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయవాడ ఎంపీగా కేసీని నానిని ఎమ్మెల్యేగా తనను అఖండం జాతితో గెలిపించాలని కోరారు. తుమ్మలపాలెంలో 20 కుటుంబాల మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వస్తే కరకత్త నుంచి పుణ్యమాడు గారి నుంచి బాబు దాకా
నేను తీసేపదంలో అది అప్పుడే జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటు వేస్తే ఇది ఇప్పుడు మన ముందే ఫేస్ కూడా పార్టీ చేస్తారు, కంపల్సరీగా అవుతారు పార్టీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతే ఒక భూమి తప్ప చేసింది తప్ప మన ముందే ఫేస్ కూడా పార్టీ చేయగలుగుతారు. మన ఎక్కడో ఇతర వ్యాధ్యులు కూడా కానీ దేవుడు కానీ అవకాశం ఉండదు. దయచేసి రెండు రోజులు కూడా పేనుగుట్టుకు వెళ్ళాలని ప్రార్థన్నాం. అలాగే జగన్ వల్ల లబ్ధి పొందడం అంటే ఎవరూ లేరు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి రేషన్ కార్డు కూడా లక్ష రూపాయలు ఇస్తాయి, అమ్మఒడి అవుతూనే ఉన్నాయండి. ఏదైతే మొత్తం మీద మీరు లెక్క చూసుకుంటే లక్ష లక్ష యాభై వేలు. తుమ్మలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పనులకు ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలండి. రేపు 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా కేసీఆర్ నాని గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం. మీ ఆశీస్సులు మీ ఆధారణ అందరూ కూడా ఇవ్వాలని మేము అంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. కొంతమంది చెప్తా ఉన్నారు 5 సంవత్సరాలు బట్టి మేము అది చేసాం ఇది చేసామని చెప్తూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అవి ఏం జరగలేదు, అవి ఏమి ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ మీ అందరికీ తెలిసినవే. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీలకి సంబంధం లేకోకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది. అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది, అవి కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇట్లాంటి అబద్ధాలకు పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో జడ్పీటీ సభ్యులు సామంతపూడి సూరిబాబు ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గం మంది. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కలిసికట్టుగా ఉంటే రాజ్యాధికారం మనదే. సోదరుడారా, 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాటి నుండి ఈ నాటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఎల్లరైనా ఎప్పుడైనా చూడగలిగామా? సోదరుడారా, ఆడపడుచులారా, అన్నదమ్ములారా, కార్మిక కర్షక సోదరుడారా, కష్టజీవులారా, మనకు నేను చాలా బీసీలలో అగ్రగణ్యుడు, గౌడవ వాసి ఉన్నాడు ఇక్కడ సోదరుడు అశోక్ గౌడ్ గారిని నేను చాలా బలవంతం చేశా. తమ్ముడు నీవు మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి రావాలి అని ఆయన వచ్చే రాష్ట్రంలోనే గౌడ వర్గాన్ని అందరినీ ధర్మచక్రంలాగా అశోక చక్రంలాగా అడ్డవేసినటువంటి మహానుభావుడు అశోకుడు. తమ్ముడు ఈవేళ మన బీసీలలో అగ్రగణ్యులైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు తెల్లం రాజ్యలక్ష్మి గారికి, బాలరాజు గారు మిస్సెస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటేనే అందులో ఎంత నీతివంతుడో బాలరాజు గారు, బాలరాజు గారి కుటుంబం మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారిని ఎవరిని నేను ఇన్వైట్ చేసి ఆళ్ళకి వెల్కమ్ చెప్పలేదు. వేదికను అలంకరించిన మహానుభావులారా, ఎంతో ఉత్తములారా, మీరందరూ కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినటువంటి మహామేధావులు మీరందరూ కూడా. స్టేజీని అలంకరించిన మీకందరికి కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి తరపున, సూరిబాబు గారి తరపున, మా అశోక్ గౌడ్ గారి తరపున మీకు మనవి చేస్తున్నాను.
ప్రకాశం జిల్లా పెద్దతోర్నాల పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపారం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఎర్రగొండపారం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబంలా ముందుకెళ్తామని తెలిపారు. ఈ అవసరం ఉన్న ఎరిక్షన్ బాబు అనే వ్యక్తి అందరికీ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలకి నాకు ఇక్కడ తెలుగుదేశం జనసేన రెండు వేలు కాదు, నియోజకవర్గం వేలు కాదు, ఇద్దరు ఒకటే. నాకు ఇద్దరు కష్టపడతా ఉన్నారు, వారికి కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం భవిష్యత్తులో ఎంతైనా ఉంది. మా బాధ్యత ఎందుకంటే వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద పార్టీ నడుపుకొని ముందుకెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన ఒక నిమిషం కూడా మేమెవరూ కూడా ఊహించలే. లోపల ఆయన పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు మేము పోటీ చేయబోతాము. ఆయన ప్రకటించిన వెంటనే ఆ రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారనే భాషిస్తా ఉన్నారు. ఇది సత్యం. ఈ రాక్షస పరిపాలన అంతమంది ఇచ్చేదాన్ని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అరాచకాల్ని అంతమొందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి ఉన్నంత అందరిని ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేణులందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాకూటమి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించిందని బంగమిట్ రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి జగ్గేపేట మండలంలో గండ్రాయి మల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కువసేపు మాట్లాడకుండా దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని కొత్తగా జగన్ రెడ్డిగా తీసుకొస్తా ఉన్నారు. మా మీ అందరికీ ఏదో ఒక స్థలము లేదంటే పొలం ఏదో ఒకటి మీ పేరు మీద ఉంటుంది కదా, అది మీ హక్కే కదా, అది మీరు కష్టపడి సంపాదించుకుందే కదా. కొత్తగా ఆయన మీకు హక్కు, మీ స్థలం మీద మీకు హక్కు కల్పించడానికి ఆయన చట్టం తీసుకొచ్చి కాగితాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడని చెప్పంట, అలాంటి వాళ్ళు నమ్మచ్చా లేదని చెప్పని కూడా అందరూ ఒకసారి ఆలోచించమని చెప్పని కోరుతా ఉన్నాం. అది సంక్షేమం పేరని చెప్పని మొత్తం అందరి దగ్గర దోచేసి ఇవాళ ఎన్నికల వేళల్లో ప్రతి అభ్యర్థికి, అధికార పార్టీ అభ్యర్థికి మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వమని చెప్పని పంపించారు. 5,000 రూపాయలు ఓటు తీసుకుంటూ తప్పకుండా ఓటు మాత్రం మన తాతయ్య గారికి ఇవ్వమని చెప్పని కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 500-600 రూపాయలు ఉంటే ఈరోజు 1,000 రూపాయలు దాటి పీస్ గ్యాస్ సిలిండర్. దాని దృష్టిలో ఉంచిన నాయకుడు దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 సార్లు బస్ ఛార్జీలు పెరిగినాయి. దాని దృష్టిలో ఉంచుకొని మన నాయకుడు మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా యువత కోసం లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే చాలామంది యువత వాళ్ళకి సమస్యలు చెప్పారు, చదువుకున్న ఉద్యోగాలు లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగం కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకవైపు, పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్ కూడా 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారు. ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి, ఎవరికైతే పేదవాడికి సొంత ఇల్లు లేదో ఇంటి స్థలం 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కా గృహం కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇంటింటికి కూడా కులాయి పంపు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మనం మేనిఫెస్టో అనేది చేశాం. మరి బీసీ ఎస్సీలకు ఈరోజు ఎస్సీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఎస్సీలతో పాటు
బీసీలు కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రైతాంగం కావచ్చు, యువతకి మహిళలకు అందరూ మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సాధ్యపడుతుంది. ప్రత్యేక పొదుపు సంఘ మహిళల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల వరకు కూడా వడ్డీ కట్టగల ఈరోజు ప్రభుత్వం 3 లక్షల మాత్రమే. తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగులు బయటకు పంపన్నారు. తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగులు తిరగబడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి, భయపడిపోయేవాడు ఎవరూ లేరని అన్నారు. నీ కాలం చెల్లిందంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడడంతో పోలీసులు సాయంతో జారుకున్న పరిస్థితి నెలకొంది. గేట్ రాబడం కాదు, గేట్ బయట, గేట్ బయట బాబు అటు కొడు తీయమ్మ, అటు తీ, టీసీసీ ఒకరితో కాదు అందరూ తీ. ఆ బ్లాక్ దేకో, పైసా తీయనా క్యాప్ ఎలక్షన్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ ఇంక అయిపోయింది, రోజులు అయిపోయింది, బెదిరించి భయపడే రోజులు అయిపోయినాయి అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చు రాబుల, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి? శ్రీరామ్ రాజగోపాల్ విజయాన్ని కాంక్షిస్తూ వారి కుటుంబీకులు, కౌన్సిలర్ రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కొరకొట్టి తదితరుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగం శ్రీనివాచార్యుల బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి హోమం నిర్వహించారు. వారి విజయం తథ్యమవ్వాలని భగవంతుని సేవలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. భగవద్భాగవత ఆచార్య సన్నిధౌః అస్మిన్ వర్తా వ్యవహారిక సాంగకరణాయ నమః, గర్భనేత్రాయ నమః, సుముఖాయ ప్రతిష్ఠితాయ నమః, మధ్య మేఘలాయాం చండాయ నమః, ప్రచండాయ నమః, భద్రాయం సుభద్రాయ నమః, భుజాయ నమః, భుజాయ నమః, ధాత్రే నమః, విధాత్రే నమః, గృహమేఘలాయాం రమింద్రాయ నమః, రమంతయ నమః, ఓంహం యమాయ నమః, షణ్వరుణదే నమః, వరుణాయ నమః, వైదేనాం సంకుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః. ఏతేంద్రాదయః దివ్యాభరణవస్త్రసంయుక్తాః అగ్నిగాతవ్యాతవ్యాః ఓం ఇది జ్వాలయామి ఓమిది శోహమంత్రయా అమృతీకరోమి. ఓం రమగ్నయే నమః అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వమేధసం అస్య యజ్ఞస్య సుకృతం. ఓం రమగ్నయే నమః ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గంపలగూడెంలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న గెలిపి మాజెండా అని ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లగట్ల స్వామిదాసులకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో మహిళలు కార్యకర్తలు వేలాదిగా కథం తొక్కారు. ఎక్కడ అక్కడ పక్కన వెళ్ళిపోతున్నారు, అలా జరుపుకొని చూడండి.
ఇచ్చాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బెందాలం అశోక్ కొర్లాం పరిసర ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు జేజేల పలుకుతూ స్వాగతం పలికారు. అత్యధికంగా మహిళలు పాల్గొని హారతలు ఇస్తూ తిలకం దిద్దుతూ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాది మాకన్నపురము, నా పేరు మద్దులు మహాలక్ష్మి. మాకు అశోక్ బాబే కావాలి. మాకు అశోక్ బాబుకే గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు గెలల్లా, అశోక్ బాబు గెలాలా, రామ్మోహన్ నాయుడు గెలాలా. మంచిగా చేసినారు. రోడ్లు, కరెంట్లు అన్ని చేసినారు. బిల్డింగ్ చేసినారు. అన్నీ బాగుపడతాయి. తాగలేకపోతున్నామని ఒక మహిళ ప్రశ్నించింది. మహిళ ప్రశ్నించిన వెంటనే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ గూండాలు వెళ్ళి ఆమె ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఈరోజు దాని మీద కేసు లేదు. ఒక చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగితే 10వ తరగతి కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. కేసు లేదు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఒక వాలంటీరు ఒక వ్యక్తికి తల మీద నరికితే 18 కుట్లు పడితే కేసు లేదు. ఈ రకంగా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఇక పనికిమాలిన వ్యవస్థ మీకు తెలుసు. వాలంటీర్ వ్యవస్థ అది ఎంత పనికిమాలిన వ్యవస్థ అంటే వాడికేమో జీతం అట మన డబ్బుల్లోంచి ఇవ్వాలట. మన డబ్బులను ఎందుకన్నానంటే మనం కొన్న పప్పు ఉప్పు మీద వచ్చినటువంటి ట్యాక్స్నే 5,000 రూపాయలు హాన్ రోడ్ ఏమిగా ఈరోజు వాలంటీర్లకు ఇస్తున్నారు. మన డబ్బు ఆడికి ఇస్తే ఆడొచ్చి మన భుజాన కూర్చుంటున్నాడు. మీరు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్కి వెళ్తే మీకు పెన్షన్ కట్ చేస్తాం, మీకు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లకు వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, లేకపోతే అమ్మ ఒడి ఇవ్వం అని బెదిరిస్తున్నాడు. ఈరోజు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం. ఈ మధ్యన ఇంకో కొత్త డ్రామా, పాపం పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే, అమ్మ నాకు తెలియక అడుగుతారు, 5,000 రూపాయలు నీకు ప్రభుత్వం ఇస్తుంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎవరికి పనిచేయాలి, ప్రభుత్వంకా పార్టీకా? ప్రభుత్వానికి పనిచేయాలి. మరి ఈరోజు నువ్వు ఎందుకు రాజీనామా చేశావు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నీకు క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలోనైనా వాలంటీర్ కానీ ఉంటే అక్కడ వాడిని వెంటనే వాడికి క్రిమినల్ కేసులు కట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పింది. చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు. వెంటనే ఏం చేశాడు? వాలంటీర్లతో రాజీనామా చేయించి ఈరోజు ఇంటికి ఇస్తున్నటువంటి పెన్షన్లు మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు. ఈ ప్రాసెస్లో కొంతమంది ముసలి వాళ్ళు చనిపోయారు. మరి ఈ చనిపోయినటువంటి వారికి బాధ్యులు ఎవరండి? ఏమంటే ఈ చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పని చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తండ్రి శవం పక్కన సంతకాలు తీసుకున్నటువంటి ఈ దగుల్బాజీ వెధవకి ఆఖరికి శవాలతో రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది. 2019లో అలపేస్తున్నాడు, అది చంద్రబాబు నాయుడు గారు తప్పంటున్నాడు. సో ఈ రకంగా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, దాదాపు 60 రోజులు జైల్లో ఉంచారు. 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని ఒక్క నిమిషమైనా జైల్లో ఉంచలేకపోతానా అని ఒక శాడిస్ట్ ఆనందం. ఈ శాడిస్ట్ ఆనందం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అయితే అది మంచిదైంది. ఎందుకు మంచిదైందంటే 2 రకాలుగా మంచిదైంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రోజుకు 3-4 గంటలు పడుకుంటానేమో 24 గంటలు పనే చేస్తుంటాడు. ఆ 60 రోజులు జైల్లో ఉండడం వల్ల పెద్ద ఆయన కొంచెం విశ్రాంతి దొరికింది, మొదటి మంచిది. రెండో మంచితనం ఏంటంటే, సహజంగా ఎవడైనా అరెస్ట్ అయితే, ఇప్పుడు మన ఊర్లోనే ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అనుకోండి, మనం ఆయన ఒక దొంగలాగా చూస్తాం, మాట్లాడడానికి ఇష్టపడం. మాట్లాడితే నా పక్కనోడు ఎవడైనా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని దూరంగా ఉంచుతాం. అలాగే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అటువంటి దొంగలే వెళ్ళి జైల్లో కలిశారు తప్ప వేరే వ్యక్తి అవ్వడం కూడా ఆయన పట్టించుకోలేదు. అసలుటువంటి సమయం ఇది, ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో మరి రామరావణ యుద్ధం జరగబోతుంది, మీ అందరికీ తెలుసు. జగన్ ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.